Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kesineni decide ayinatle ippudu Chandrababu vantu swapakshamlone vipakshamla tayaraina Vijayawada Telugudesam Party MP Kesineni Nani vyavaharam rojurojuku klishtanga marutondi. Nani chese vyakshalu పార్టీకి అధినేత చంద్రబాబుకు నష్టం చేకూర్చేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారానికి ముగింపు ఇవ్వకపోతే చివరకు నష్టపోయేది కూడా తెలుగుదేశం పార్టీ అని అంటున్నారు. కేసినేని ఎప్పుడు ఏం మాట్లాడతారో అర్థం కావడం లేదని, ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నారనే దానిపై స్పష్టత రావడం లేదని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. 2019 ఎన్నికలలో విజయం సాధించినప్పటి నుంచి వివాదాస్పదంగా వ్యవహరిస్తున్న నాని వ్యవహారాన్ని చంద్రబాబు కాస్తంత లైట్ తీసుకున్నారు. కానీ దీనిని అలసుగా భావించి చంద్రబాబుపైనే నేరుగా విమర్శనాస్త్రాలు సంధించడం ప్రారంభించారు. తన సోదరుడు కేసినేని చిన్నికి టికెట్ ఇస్తే పనిచేసేది లేదని స్పష్టత ఇచ్చారు. అంతేకాకుండా కొందరి పేర్లు పైకి చెబుతూ ఉండగా మరికొందరి పేర్లను నర్మగర్భంగా ప్రస్తావిస్తున్నారు. వారికి టికెట్ ఇస్తే తాను పనిచేయనని అంటున్నారు. విజయవాడ లోక్సభ పరిధిలోకి 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతోనూ నానికి వివాదం నడుస్తోందంటున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతి రోజు కూడా కేసినేని తన పందాలోనే మాట్లాడారు. విజయవాడ పరిధిలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న నాని పార్టీ నేతలపై విమర్శల వర్షం కురిపించారు. ఆస్తులు పోగొట్టుకునే వారికి కాకుండా కూడబెట్టుకునే వారికి టికెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. విజయవాడ పరిధిలో అనేక చోట్ల జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న నాని పలువురు నేతలపై విమర్శల వర్షం కురిపించారు. పార్టీలో ప్రక్షాళన జరగాలని, నిజాయితీగా పనిచేసే వారికే టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పదే పదే కేసినేని నాని సొంత పార్టీ నేతలపై విమర్శలు చేస్తుండటంతో జరుగుతున్న విషయం మొత్తం చంద్రబాబు దగ్గరకు చేరింది. అసలు ఏం జరుగుతోంది, కేసినేని ఎందుకు అలా మాట్లాడుతున్నారు, ఎక్కడ ఏం జరిగింది అనే విషయాన్ని ఆరా తీశారు. దేవినేని ఉమ బోండా ఉమ బుద్ధ వెంకన్న నాగులమీర తదితర నాయకులతో కేసినేనికి పడడం లేదు. వారంతా చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. 2 రోజుల్లో పరిస్థితిని చక్కదిద్దుతానని చంద్రబాబు నాయకులకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.